హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను సందర్శించినటువంటి ఆలయాలు క్షేత్రాలు వాటి వివరాలు ప్రదేశాలు వాటి వివరాలు అలాగే నేను చదివినటువంటి పుస్తకాలు ఆ పుస్తక వివరాలు సబ్జెక్ట్ వివరాలు ఇవన్నీ నేను మీతో నా వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో విష్ణుమ రాగలీన ఈ పాప రాసినటువంటి రెండు కథలను మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు మరో రెండు కథలతో మీ ముందుకి వచ్చేసాను మరి ఇంకెందుకు అలాస్తే పదండి మన కథల్లోకి వెళ్దాం ఇప్పుడు కథలన్నీ ఆన్లైన్లో కనబడుతున్నాయి కదా అని ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఇచ్చి చదవమనే కంటే పుస్తకాన్ని కొని ఆ పుస్తకాన్ని వారి చేతికి ఇచ్చి చదవమని చెప్తే ఆ పుస్తకం వారి దగ్గర చాలా రోజులు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఆ పుస్తకాన్ని వాళ్ళు తీసి చదువుకోవచ్చు చూడొచ్చు అలాగే పెయింటింగ్ డ్రాయింగ్ వేసే వాళ్ళయితే ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మల్ని డ్రాయింగ్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఆ విధంగా కూడా పుస్తకాలు మనకి ఉపయోగపడతాయి ఈ పుస్తకం కాపీ మీకు కావాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ కథల్ని మనం చదివి విని పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వలన అలాగే లేదా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళని ఈ కథలు చదివేలాగా చేయడం వలన వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తి లేదా వాళ్ళకి ఈ కథ ఎలా అర్థమైంది అనేది మనకి తెలుస్తుంది ఆ విధంగా మనం వాళ్ళ ఆలోచన శక్తిని పెరగడానికి మనకి ఈ కథలు సహాయం చేస్తాయి అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ కథల్ని మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తెలుసుకోబోయే కదా ముగ్గురు మిత్రులు అనగనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఒకరోజు ఆ అమ్మాయి తెల్లవారగానే లేచి ముగ్గు వేస్తుండగా కాలి దగ్గర పీచ్ పీచ్ అని వినిపించింది ఎవరా అని చూస్తే కోడిపిల్ల కనిపించింది దాని రెక్కకి దెబ్బ తగిలి ఉంది అయ్యో కోడిపిల్ల రెక్కకి దెబ్బ తగిలిందని కోడిపిల్ల రెక్కకి మందు వేసి కట్టుకట్టి కోడిపిల్లను బుట్టలో పెట్టింది బుట్టని ఇంట్లో పెట్టి అంగడికి బయలుదేరింది అంగడి అంటే పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూరగాయలు సరుకులు అవన్నీ దొరికే ప్రదేశం అనమాట కుయ్ కుయ్ అంటూ ఏదో శబ్దం వచ్చింది ఏంటా అని చూస్తే ఒక కుక్కపిల్ల వెంటబడి వస్తూ ఉంది కుక్కపిల్ల కాలికి దెబ్బ తగిలి ఉంది అయ్యో అంటూ వంగి దాని తల నిమిరింది కుక్కపిల్ల ఆ అమ్మాయి వెళ్ళు నాకుతూ ఉంది కుక్కపిల్లను అక్కడే వదిలి అమ్మాయి అంగడికి వెళ్ళింది తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ కుక్కపిల్ల కుంటుతూ వెంటపడింది ఆ అమ్మాయి దాన్ని ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆల్రెడీ అక్కడ కోడిపిల్ల ఉంది ఆ కోడిపిల్ల ఈ కుక్కపిల్ల రెండు కూడా మంచి స్నేహితులయ్యాయి ఈ రెండు ఆ అమ్మాయికి తోడయ్యాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే లేదు ఆ అమ్మాయి ఒంటరిది కాదు వారి ముగ్గురు కూడా స్నేహితులు దీన్ని బట్టి జంతువు అయినా పక్షి అయినా కూడా మనలాంటివే మనం వాటికి సహాయం చేయాలి కానీ వాటిని మనం రాళ్ళతోనో వేడితోనో కొట్టి వాటిని మనం హింసించకూడదు అని మనం పిల్లలకి తెలియచేయచ్చు మరొక కథ అడవి దాహం ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెట్టుకి బాగా దాహం వేసింది ఎండకి ఆకులన్నీ వాడిపోయాయి ఎవరైనా ఇన్ని నీళ్లు పోస్తే బాగుండు అని అనుకుంది అడవి కదా ఎవరు పోస్తారు ఇంతలో ఢమఢమడమా అని శబ్దం వచ్చింది చెట్టు బిత్తరపోయి పైకి చూసింది మబ్బులు అడవిని కమ్మేశాయి చీకటైపోయింది అంటే లేదు చిటపట అంటూ వాన స్టార్ట్ అయింది కడుపు నిండా నీళ్లు తాగింది చెట్టు థ్యాంక్ యూ మబ్బులు అని ఆకాశంలోకి చూసి చెప్పింది చెట్టు ఇంక రోజు ఇలాగే వాన నా దాహం తీరుస్తారా అని అడిగింది చెట్టమ్మా అలా కుదరదమ్మా అని చెప్పింది ఒక నల్ల మబ్బు ఎందుకు అని అడిగింది ఆ చెట్టు ఎందుకంటే వానాకాలం వస్తేనే మేము వస్తాము నీ దాహం తీరుస్తాము అని చెప్పింది మబ్బు అయ్యో మరి ఎండాకాలంలో నా దాహం ఎవరు తీరుస్తారు అని అడిగింది చెట్టు చెట్టు దిగులుగా చూసి మబ్బు కూడా దిగులు వేసింది ఒక ఐడియా అని అరిచింది మబ్బు ఆశగా మబ్బు వైపు చూసింది చెట్టు వానాకాలంలో మేమందరం కలిసి కొండ మీద దండిగా వాన కురుస్తాము అక్కడ నుండి నీళ్లు జలపాతంలాగా మారి కిందకి వచ్చి నీ దాహాన్ని తీరుస్తాయి అని చెప్పింది మబ్బు చెప్పినట్టే కొండ మీద ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురిసింది కానీ జలపాతం రాలేదు ఎండాకాలం వచ్చింది అడవిలోని చెట్లన్నీ ఎండిపోయాయి జంతువులు దాహం దాహం అని తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ నీళ్లు లేక ఆకులన్నీ ఎండి రాలిపోయాయి జంతువులకు తినడానికి చెట్లు ఆకులు కూడా లేవు చెట్లు ఆకాశంలోకి చూసింది తెల్ల మబ్బు కనిపించింది నీళ్లు ఏది అని అడిగింది మబ్బుని నీకు చెప్పినట్టే వాన కురిపించాము కొండల మీద చాలా ఉన్నాయి నీళ్లు కిందికి రాకుండా ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉంది అని చెప్పింది మబ్బు బండరాయి బండరాయి నీళ్ళు కొంచెం దారివ్వవా ప్లీజ్ అని అడిగింది చెట్టు బండరాయి దారిచ్చింది అంతే కొండ మీద నుండి నీళ్లు జలపాతం కిందికి వచ్చింది చెట్లన్నీ తడుపుకుంటూ వెళ్ళింది చెట్లన్నీ ఆ నీటిని తాగి చక్కగా ఆకులు చిగుర్లు వేసి ఎంతో పచ్చదనంగా ఉన్నాయి జంతువులు కూడా ఆ నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్నాయి ఆకులు తిని ఆకలిని తీర్చుకున్నాయి మనం చెట్లను నరికేయడం వల్ల వానలు తగ్గిపోతాయి నిజంగా అడవిలో ఉన్న చెట్లు కానీ మన ఇంట్లో నీళ్ళు పోయిన చెట్లు కానీ ఈ విధంగానే బాధపడుతూ ఉంటాయి సో మనం చెట్లకి నీరు పోయాలి అవి ఎదగాలి మనం ఎన్ని చెట్లు పెంచితే మనకి ఆరోగ్యానికి అంత మంచిది మనకు అంత ఆక్సిజన్ వస్తుంది అలాగే వానలు కూడా టైంకి పడుతూ ఉంటాయి తప్పకుండా ఈ కథల్ని పిల్లలకి చెప్పండి వారితో చదివించండి అలాగే వారికి కూడా మొక్కల్ని పెంచడం వాటికి నీళ్లు పోయడం పాదులు చేయడం ఇవన్నీ నేర్పించాలి మన మొక్కలు ఎంత పెంచితే మనకి ముందు ముందు ఆక్సిజన్ అంత చక్కగా లభిస్తుంది అనేది వారికి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి